జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు పోగుల విజయకుమార్, ప్రధాన కార్యదర్శి సుంకా మహేష్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. రిలే నిరాహార దీక్షలో అధిక సంఖ్యలో పాత్రికేయులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి నారాయణదాసు, అశోక్ మాట్లాడుతూ అన్ని సంఘాల జర్నలిస్టులు కలిసికట్టుగా పోరాడి తమ హక్కులను, ఇండ్ల స్థలాలను సాధించుకోవాలని వివరించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా పెద్దపల్లి జిల్లా శాఖ తరఫున జర్నలిస్టుల హక్కుల సాధన కోసం చేపడుతున్నటువంటి రిలే నిరాహార దీక్షకు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ తరఫున మేము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. మా క్లబ్ అందరి తరఫున కూడా మేము వారికి వారి దీక్షకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. ఎన్నో ఏళ్ళుగా జర్నలిస్టులంతా ముక్తకంఠంతో మా డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించినా కూడా ఇప్పటివరకు కూడా ప్రభుత్వంకు చీమ కుట్టినట్టు కూడా లేదు. అందుకే జర్నలిస్టులంతా కూడా పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్న చందంగా మనం ఉద్యమిస్తే తప్ప జర్నలిస్టుల హక్కులను ప్రభుత్వం పరిష్కరించే స్థాయిలో లేదు. అనేక రకాలుగా శాంతియుతంగా భద్రాడి కూడా మనం ఉద్యమాలు చేసినాం, ప్రభుత్వంలో చలనం లేదు. రానున్న రోజులలో అన్ని సంఘాలు కూడా జర్నలిస్టులకు రావాల్సినటువంటి హక్కుల కోసం పోరుబాట పట్టాలి. పోరాడితేనే మన హక్కులు సాధించబడతాయి. ఇందులో భాగంగానే టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఇవాళ మన పెద్దపల్లి జిల్లా శాఖ అధ్యక్షుడు పోగుల విజయకుమార్, ప్రధాన కార్యదర్శి మహేష్ ఆధ్వర్యంలో ఈ దీక్షా శిబిరాన్ని, ఉద్యమాన్ని చేపట్టారు. వారికి, వారి సంఘానికి కూడా మా పెద్దపల్లి ప్రెస్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి జర్నలిస్టు సంఘాలకు అతీతంగా ఎవరు ఉద్యమం చేసినా కూడా సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్పంచుకోవాలి. జర్నలిస్టుల ఐక్యత దాటాలి. మన సత్తా ఏందో ప్రభుత్వానికి తెలిసేలా ఉద్యమించాలి. ఇలాంటి ఉద్యమాలు మరిన్ని చేపట్టి హక్కులు సాధించే వరకు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ అండగా ఉంటుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.